సిద్దిపేటలో ఇవాళ బిఆర్ఎస్ ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నారు. లక్ష మందితో సభ నిర్వహిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. 20,000 మందితో బైక్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. అభ్యర్థుల ప్రకటనలో బిఆర్ఎస్ ముందుందని ధీమా వ్యక్తం చేశారు. నమ్మకానికి మారు పేరు కేసీఆర్, నయవంచనకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. మూడోసారి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని, ప్రజలంతా తమ పార్టీ వైపు ఉన్నారని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, అధ్యక్షులు, గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సిద్దిపేటకు ఆశీర్వాద సభకు రాబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చే ఆశీర్వాద సభకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. లక్ష్య సాధన కోసం లక్ష మందితో రేపు ఈ సభ నిర్వహించబోతా ఉన్నాం. అచ్చంగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలతోనే రేపటి సభ జరగబోతా ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజు పర్యటన ప్రారంభించారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో ముందే ఉంది, బీఫామ్లు అందజేయడంలో ముందే ఉంది, ప్రచారంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందే ఉంది. 24 గంటలు కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ కౌలు రైతుల దుకాణం మొదలుపెట్టిందని, ధరణిని బంగాళ ఖాతాలో వేస్తామంటోందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. జనగామ భువనగిరిలో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. భూములపై రైతులకే హక్కులు ఉండవని, ధరణిని తీసుకొచ్చామన్నారు. 24 గంటలు రైతులకు కరెంట్ ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో ఒకటే తెలంగాణ రాష్ట్రమని అన్నారు. రైతులు భూములు సేఫ్గా ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ను శిక్షించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. భువనగిరిలో కాంగ్రెస్ అరాచక శక్తులను పెంచి పోషించిందని ఆరోపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ భువనగిరిలో అరాచక శక్తులను పెంచి పోషించింది. వాళ్ళు ప్రజలను గోసపుచ్చుకున్నారు. అటువంటి అరాచక కిరాతక మూకలను ఏ విధంగా టీఆర్ఎస్ ఏరి పారేసిందో మీ అందరికి కూడా తెలుసు. ఇలా భువనగిరి ప్రజలు బ్రహ్మాండంగా శాంతియుతమైన జీవనం సాగిస్తా ఉన్నారు. దానికి నేను మీ అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. అన్నిటిని మించి 4-5 విషయాలు నేను మీ ముందు పెడతాను. ఈ రోజు ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు. ఆలోచించాలి, వాస్తవం ఏందో గుర్తించాలి. మన ప్రగతికి, మన భవిష్యత్తుకు ఏది ముఖ్యమో, ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచించి ఓటు వేయాలి తప్ప, ఒక ఉద్వేగంలో కొట్టుకుని పోయి ఓటేస్తే అది మన జీవితాలని తలకిందులు చేసే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే నేను 2-3 విషయాలు మీ ముందు పెట్టదలుచుకున్నాను. మళ్ళీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కౌలు రైతులు అని మాట్లాడుతూ ఉన్నారు. కౌలు రైతులను మళ్ళీ పుట్టిస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చేస్తారు లెక్క? ఎవరు రాస్తారు లెక్క? కౌలు అంటే నేనేమంటున్నా అంటే, కౌలు అంటే ఏంది? కిరాయకి ఇచ్చుడు, ఎలి కిరాయకి ఇచ్చినట్టే. పొలం కిరాయకి ఇచ్చుడు తప్ప నాకు శాత కాదు, ఈ పంట నేను చేయలేను అంటే ఇంకోగానే కౌలుకి ఇస్తాం. బంజారాహిల్స్ల బంగ్లాలు కూడా కౌలుకి ఇస్తారు కదా, లక్ష స్క్వేర్ ఫీట్లు కట్టి. నిన్న మరి అక్కడెందుకు రాయారు కబ్జాదారు కాలం అని చెప్పి బంజారాహిల్స్ బంగ్లాలకేమో మాపి రైతులమని అగ్గో దొరికి బిడ్డ, రైతులది రాసి గోల్మాలు దింపి ఈయన భూమి ఆయన పేరు మీద పెట్టి తాకులాటలు పెట్టించి కోర్టుల చుట్టూ దింపి మీరు నాశనం చేస్తున్నారు. కాబట్టి నా ప్రాణం పోయినా సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండక దాన్ని మారని అని చెప్పి నేను చెప్పిన, వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్టోలు కూడా చెప్పినారు. అంటే ఏమన్నట్టు, ఏమన్న పిసిసి అధ్యక్షుడు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క ఖుల్లా చెప్తా ఉన్నారు, ధరణిని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. మళ్ళీ ఎవడెవడొస్తాడు? మళ్ళీ తహసీల్దారులు, ఎంఆర్ఓలు, గిరిదావాలరు, మళ్ళీ విఆర్ఓలు, ఇక నీ భూమి నా పేరు మీద రాసి, నా భూమి రాజేశ్వరికి రాసి, రాజేశ్వరి దయాకర్ రావుకి రాసి తాకులాటలు పెట్టించి మళ్ళీ కోర్టుల చుట్టూ దింపితే మనం చాలా చచ్చిపోతాం, నాశనం అవుతాం.